పొదుపు గ్రూపు సంఘాలు ప్రతి బుధవారం రికవరీ డ్రైవ్ చేపట్టాలని స్వయం సహాయక బృందాల ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని ఇందిరా క్రాంతి భవనంలో ఆయన సమావేశం నిర్వహించారు. కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన ఏపీడి ఏపీఎం సిసి వివోఏలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరుకు 2 కోట్ల రూపాయలు రికవరీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. సార్ చెప్పిన విధంగా మీరు ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి మీకు సంబంధించిన ఆ గ్రామంలో మీకు ఎక్కడైనా అకామిడేషన్ లాంటిది కావాలంటే మన మండలం వరకు నా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరికి నేను అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేస్తాను. అట్లాగే ఫర్నిచర్ కూడా వీలైన వరకు ఫర్నిచర్ కూడా అలాట్మెంట్ చేయించి మీరే మండలానికి వచ్చి ఒక రోజు రికార్డ్స్ అప్డేట్ చేసుకోమని చెప్పాము. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వచ్చి చేయించుకుంటున్నారా? రోజుకు ఒక వివో వాళ్ళు వచ్చి ఆ రికార్డ్ తీసుకొచ్చి ఎంఎస్ అకౌంటెంట్ దగ్గర కూర్చొని అప్డేట్ చేయించాలి అని చెప్తాం. జరుగుతుందా ఆ కార్యక్రమం? కాబట్టి అందరూ కూడా ఈ నెలాఖరులోపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్లైన్ లో మీ ఫిజికల్ రికార్డ్స్, ఆన్లైన్ లో మీ గ్రూపులకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మన జిల్లాలో సిఏఎఫ్ రికవరీ అనేది మనం ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేశాం. సో ఈ సిఏఎఫ్ అనే మాట చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మెల్లిగాగా దాని గురించి మర్చిపోవడం మొదలు పెట్టాం. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాం. తప్పేమన్నా రేపు రాబోయేటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కూడా మనకి ఏప్రిల్ నుంచి మళ్ళీ సంక్షేమ క్యాలెండర్ స్టార్ట్ కాబోతుంది. సో ఏప్రిల్ నెలలో మన సీఎం గారు మన గ్రూపుల కోసం ఒక పథకాన్ని మళ్ళీ ఇవ్వబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు. ఏంటిది? జీరో వడ్డీ, సున్నా వడ్డీ. ఏప్రిల్ 20వ తారీఖున సీఎం గారు దాన్ని గ్రూపులందరికీ ఇవ్వడానికి ఒక తేదీని నిర్ణయించడం జరిగింది. ఈ రోజు మనకి 18వ తారీఖు, సుమారుగా ఒక నెల ముందుగానే వాళ్ళందరూ. మన యొక్క బాధ్యత ఏంటి ఇప్పుడు? సో ఏరియా క్లస్టర్ పరిధిలో ఉన్న 6 మండలాల్లో మొదట ఏపీఎం స్థాయి నుంచి సిసిల స్థాయి వరకు, వివోఎల్ స్థాయి వరకు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం వారి చేత అమలు చేస్తున్న పథకాల మీద రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అతి ముఖ్యమైన అంశంగా సిఏఎఫ్ రికవరీ, మనం చాలా వెనకబడి ఉన్నాం. ఆ సిఏఎఫ్ రికవరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఏ సంఘాల్లో, ఏ సంఘ బంధాల్లో, ఏ క్లస్టర్లో సిఏఎఫ్ బాగా వసూలు అయింది, ఏ క్లస్టర్లో వసూలు కాలేదు అనే విషయాల మీద సమీక్ష జరపడం జరుగుతుంది. గత ఈ సిఏఎఫ్ రికవరీ డ్రైవ్ అనేది మనం దాదాపు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలు పెట్టాము. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో దాదాపు 92 లక్షలు సిఏఎఫ్ వసూలైతే, ఈ నెలలో నిన్నటి వరకు దాదాపు 1 కోటి రూపాయల దాకా వసూలైంది. ఓవరాల్ గా 1 కోటి 90 లక్షల దాకా సిఏఎఫ్ వసూలైంది. మా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రికవరీస్ మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. అదే కాకుండా ప్రతి బుధవారం ఒక రికవరీ డేగా పరిగణిస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మన రికవరీ టీమ్స్ కానీ, మా విఓఎల్ కానీ అందరూ కలిసి ఎక్కడెక్కడైతే సంఘాల్లో బకాయిలు పడ్డారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిమైండ్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం, తిరిగి తద్వారా వసూలు చేసిన ఈ అమౌంట్ అంతా మరలా ఏప్రిల్ 1 నుంచి వాళ్ళ మధ్య తిప్పుకునే విధంగా వాళ్ళకి మళ్ళా రివాల్వింగ్ ఫండింగ్ గా ఇవ్వాలని భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఒక సిఏఎఫ్ కాకుండా అన్ని సబ్జెక్టులు చే మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి.